ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తేదీ మార్చి 5, 2021. వారము శుక్రవారం. తిథి సప్తమి. రాత్రి 7:54 వరకు. నక్షత్రము అనురాధ. రాత్రి 10:38 వరకు. వర్జ్యము తెల్లవారిజామున 4:00 నుండి 5:32 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:47 నుండి 9:34 వరకు, మరియు మధ్యాహ్నం 12:42 నుండి 1:30 వరకు. శుభ సమయం ఉదయం 6:10 నుండి 7:05 వరకు, మరియు సాయంత్రం 4:50 నుండి 5:15 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ఆత్మీయ వర్గానికి మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు. బాకీలను కొంతవరకు తీరుస్తారు. కీడించి మేలించమన్న విధంగా ఆలోచనలు సాగిస్తారు. రాజకీయ సమీకరణాలు చేస్తారు. వృషభ రాశి. గృహ నిర్మాణ సంబంధమైన విషయాలు వేగం పుంజుకుంటాయి. వ్యక్తిగత పురోభివృద్ధిని సాధించడానికి ప్రాముఖ్యతనిస్తారు. అనుకున్న చోట అనుకున్న విద్యను అభ్యసించడానికి అవకాశాలు కలిసి వస్తాయి. మిథున రాశి. మిత్రబృందాలతో కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. హాస్యప్రియత్వం కలిగి ఉంటారు. సమయోచితంగా నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. భాగస్వామ్య వ్యాపారస్తులకు ప్రతికూలం. మిథున రాశివారు ఆర్థిక పురోభివృద్ధి కొరకు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశి. సుదూర ప్రాంత ప్రయాణాలలో సాంకేతిక లోపాలు చోటు చేసుకుంటాయి. క్రీడల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. పలుకుబడిని ఉపయోగించి పనులను సానుకూలపరుచుకోగలుగుతారు. సింహరాశి. గోప్యంగా వ్యవహరిస్తారు. రహస్య రుణం చేస్తారు. కీలక వ్యవహారాలలో సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యతనిస్తారు. న్యాయబద్ధమైన మీ వాదనలను సంబంధిత అధికారులకు తెలియజేస్తారు. సింహరాశివారు లక్ష్మీ కటాక్షం కొరకు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం మంచిది. కన్యారాశి. రోజువారీ వాయిదాలు చెల్లించడం కష్టతరమవుతుంది. నిష్ణాతుల నుండి సలహాలను తీసుకుంటారు. వస్త్రాలను కొనుగోలు చేస్తారు. రహస్య సమాచారం వెలుగుచూస్తుంది. తులారాశి. సంస్థాపరమైనటువంటి చర్చలను సాగిస్తారు. లీజులు లైసెన్సులను పొడిగింపచేసుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. సహోదరి వర్గంతోటి అభిప్రాయ భేదాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. తులారాశివారు వాస్తుదోష నివారణ కొరకు, అలాగే దుష్టశక్తుల ఉద్వాసన కొరకు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం మంచిది. వృశ్చిక రాశి. మాటమీద నిలబడే వ్యక్తిగా పేరును సంపాదిస్తారు. ఆర్థిక విషయాలు ప్రధాన ప్రస్తావన అంశాలవుతాయి. సన్నిహిత వర్గం యొక్క సహాయ సహకారాల వలన లబ్ధిని పొందుతారు. ధనుస్సు రాశి.
దూర ప్రాంతాలలోని మీ వారి క్షేమ సమాచారం తెలియవస్తుంది. డాక్యుమెంట్స్లో అవసరమైన మార్పులను చేస్తారు. ప్రత్యర్థుల వ్యూహాలను భగ్నం చేస్తారు. ఉమ్మడి కొనుగోళ్లను సాగిస్తారు. మకర రాశి. చిన్న పెట్టుబడులతో అధిక లాభాలు వచ్చే వ్యాపారాలను ప్రారంభించడానికి గాను నిర్ణయించుకుంటారు. వనరులను సమీకరించుకుంటారు. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుంభరాశి. దేవాలయ సందర్శనం చేసుకుంటారు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రాముఖ్యతనిస్తారు. లిఖితపూర్వక వ్యవహారాలను సాగిస్తారు. కుంభరాశివారు లక్ష్మీదేవి కటాక్షం కొరకు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం మంచిది. మీనరాశి. సాహిత్య కళారంగాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. ఇతరుల ప్రమేయం లేకుండానే ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పురోగతిని సాధిస్తారు. మీనరాశివారు ఆరావళి కుంకుమతో శ్రీ మహాలక్ష్మీదేవి పూజ చేయడం ఆర్థిక పురోభివృద్ధిని కలిగిస్తుంది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.